చేయడానికి వచ్చేస్తున్నారు రవి. సో లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఇది పుణ్యభూమి, నేను పుణ్యాన్ని నమ్ముకోలేదు, ఈ భూమిని నమ్ముకున్నా. భూమిని నమ్ముకున్నాడు బాగుపడతాడు, బామని నమ్ముకున్నాడు బొంగులో కలిసిపోతాడు. నా దృష్టిలో ఇల్లాలు ఎంత ముఖ్యమో ఇల్లు కూడా అంతే ముఖ్యం. ఇల్లు లేనంత కాపురం చేసే ఇల్లాలు ఇల్లాలే కాదు, పన్ను లేని నవ్వే నవ్వు నవ్వే కాదు. నా పేరు బ్రోకర్ భాస్కర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి. నా దగ్గరికి ఏదైనా కస్టమర్ వస్తే వాడు అప్పు చేసైనా ఇల్లు కొనే వరకు వాడిని వదిలిపెట్టను. అంత ఫేమస్ నేను. బ్రోకర్ భాస్కర్ అంటే అంత స్పెషాలిటీ, ఫుల్ ఫేమస్ ఈ ఏరియా మొత్తంలో. ఈ రోజు కనీసం ఒక 3 ఫ్లాట్లను నమ్మాలి, లక్షలు లక్షలు కమాయించాలి. అరే డాక్యుమెంట్ రెడీ చేసుకుందాం. గొడుగు పడతలేవు అక్క, ఎండ లేదు నీ గొడుగు పట్టలేదు అక్క. అంటే పూలు లేవని పూజ మానేస్తామా, విన్నింగ్ స్కిట్ ఇస్తలేరని స్కిట్లు చేయడం మానేస్తామా? ఇట్లారా అరే గొడుగున్నది నువ్వు పట్టడానికి పానున్న నేను తినడానికి పాని. ఎక్స్క్యూజ్ మీ, నీకేం కావాలండి? నాకు పెద్ద ఆపరేషన్ కావాలి, చెత్తవారా. నేను డాక్టర్ని కాదు, నేను బ్రోకర్ని. అవును కదరా మరి, బ్రోకర్ మాటలు ఎందుకు రా బ్రోకర్? నీ దగ్గరికి ఎందుకు వస్తామురా? అది కాదు మేడం. మేడమా, ఎట్లా కనపడతానురా నీకు నేను? అంటే ఆఫీసులకు టిక్కు టిక్కు అనిపోయచ్చు, దాని లెక్క కనపడ్డానా నేను? అది కాదమ్మా, నేను చెప్పేది కొంచెం నిన్ను కన్నానురా, నిన్ను నిన్ను మిమ్మల్ని ఏమని పిలవాలి? పేరు పెట్టి పిలు. మీ పేరు? సక్కుపాయి. సక్కుపాయి అక్క, ఏమన్నావుతామి? అప్పుడు నేను ఇప్పుడు మంచి మాట అన్నా ఏమన్నది అక్క? సక్కుపాయి అక్క, ఇంకొకసారి పిలువురా. ఎందుకక్క? అక్క అంటివి కదరా. ఇది వర్క్ చేయాలి. అరే నువ్వు పానందుకోరా. సక్కుపాయి అక్క, ఇక ఇదే అక్క ఇల్లు చూసుకో అక్క. అవునా అక్క? అక్క పానక్క వేసిన ఆగురా, కాగితాలు తీరా కాగితాలు. పైసలు తెచ్చినావా? పైసలు తెకుంటుంటాను అప్పిగా. సంచేది సంచి అక్కడ పెట్టినావా? అక్కడ ఉన్న తెచ్చుకోపో. సంచిలో పైసలు ఏందక్క? అరే మూలలకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, మూల మలుపులు మర్చిపోతామరా మేము. అక్కంచెల స్టోరీ సిట్ ఆడింది, అక్కడ ఎండు కావాలి అక్క. పైసల మూట పేపర్ జర సంతకం పెట్టక్క. అక్క ఏం ముద్రదేనా? ఇగోరా అక్క ఒక్క నిమిషం ఆగురా. మళ్ళీ అక్క ఏమైంది ఏంద్రా? ఫెసిలిటీస్ ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి అంటారు కదా మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఇది పట్టుకో అక్క. ఇల్లు పక్క వాసుకుందక్క, తూర్పు సైడ్ ద్వారం ఉంటది అక్క, ఈశాన్యంలో బరువు కూడా ఉండదు అక్క. అక్క ఇంటి బయటనే ఎయిర్పోర్ట్ ఉంది అక్క, నువ్వు ఇల్లు బయట ఇట్లా కాలు పెట్టగానే ఫ్లైట్ ఎక్కి జైన పోయి జైన రావచ్చు అక్క. నేను ఎట్లా కనపడతానరా? అరే భేవుడే మర్యాద మాట్లాడక్క కొంచెం. అబ్బా నీకు ఇంటికి పైసలు కావాలన్నా మర్యాద కావాలన్నా? నాకు మర్యాద ఎందుకు? తొక్కల మర్యాద ఇవ్వాలంటే రేపు పోయేది, నాకు పైసలే కావాలి. పాడుకోవాలి పడతా. అంతేనా? ఇప్పుడు చెప్పురా, నేను మధ్య తరగతి ఆడదాన్ని. అరే పొద్దున్న నా ఇంటి మించల ఎరప్లని పోతే దానికి టాటా చెప్పి సాయంత్రం చల్లబడేదాన్ని. అట్లాంటిది నేను పొద్దున ఫ్లైట్ సాయంత్రం ఫ్లైట్ ఎక్కేదాని లెక్క కనపడ్డాను రా భేవుడే. కాదక్క ఫెసిలిటీ ఉందని చెప్తున్నా. నాకు ఆ ఫెసిలిటీ రద్దు, 2 లక్షలు కట్టు. 2 లక్షలు కట్టేందక్క? అరే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చెప్తారా, ఫెసిలిటీ చూపెట్టి 2 లక్షలు పెంచుతారు. నాకు ఫెసిలిటీస్ అద్దని 2 లక్షలు కట్ చేస్తానా. నెక్స్ట్ ఫెసిలిటీస్ ఏందో చెప్పు. సరే అక్క, ఫ్లాట్ మధ్యలోనే పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది అక్క, పొద్దున్నేస్తే చిన్న పెద్ద ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిసి స్నానాలు చేసుకోవచ్చు అక్క, సూపర్ ఉంటది అక్క. ఏంట్రా నేను పెళ్లి చేసుకుంటే మొగుడే నన్ను పుల్లుగా చూస్తాడని పెళ్లి చేసుకోకుండా ఉన్నదాన్ని? స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుంటే పెద్దోడు చిన్నోడు నన్ను చూడాలనుకుంటున్నావు రా? నా బాత్రూమ్ డోర్ కే వెంటిలేటర్ ఉండదురా. ఎందుకక్క? మొగదోమలు వచ్చి చూస్తాయని. అరే ఇన్ని ఇంత ఎస్టేట్ కట్టినోనివి, నువ్వు బాత్రూమ్ పైకన కట్టవురా? నువ్వు అటాచ్ బాత్రూమ్ ఉన్నాయి.
లేక ఫెసిలిటీ ఉందని చెప్తున్నాక నాకు ఆ ఫెసిలిటీ అద్దు 2 లక్షలు కట్టు ఇంటి పక్కన గ్రౌండ్ ఉందక్క, గ్రౌండ్ లో ఏ ఆటలైనా ఆడుకోవచ్చు, ఖోఖో, కబడ్డీ, క్రికెట్, మీరు ఆడుకోవచ్చు, మీ పిల్లలు కూడా ఆడుకోవచ్చు అక్క. నాకు పెళ్లి కానీ పోరగాళ్ళ కేజీలు పుట్టిల్రా, పెళ్లికి పిల్లలకు సంబంధం ఏందక్క? అమ్మ భార్య ఫెసిలిటీ ఉందని చెప్పినక్క. ఏంద్రా ఫెసిలిటీ, నేను ఆటలు ఆడే దాని లెక్క కనపడతానరా? ఆటలు ఆడిస్తా ఇక్కడ కూర్చొని ఏమనుకుంటానో? ఏమరా గొడుగు నువ్వు పట్టుకున్నావురా అక్క? మరి పట్టు, నువ్వు చెప్పు ఇంకో ఫెసిలిటీ 2 లక్షలు కట్టు. 2 లక్షలు మళ్ళీ ఖర్చు అవుతాయిందక్క? ఫెసిలిటీ నాకు నచ్చలే, నాకు అవసరం లేదు, 2 లక్షలు కట్టు. ఈసారి చెప్పింది ఖచ్చితంగా నచ్చుతుంది అక్క. ఇంటి పక్కనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందక్క, నీకే రోగం వచ్చినా పోవచ్చక్క. రోగం వచ్చిన దాని లెక్క కనపడ్డానరా? అదే పొద్దునైతే మీటా పాను, సాయంత్రం అయితే తలకాయ కూర తినేదాన్ని. నాకే రోగం వస్తుందిరా అక్క, నాకే రోగం వస్తుందిరా. ఫెసిలిటీ నాకు అద్దా, 2 లక్షలు కట్టు. వాటి మాటికి 2 లక్షలు కట్టేస్తా, నేను ఉండను పోక. ఏంద్రా ఉండేదరే, ఫెసిలిటీ చెప్పు, నువ్వు ఇక్కడ కదలాలి బిడ్డ. సరే అక్క, ఇప్పుడు చెప్పేది ఖచ్చితంగా నచ్చుతుంది అక్క. ఆ కిటికీని చూడక్క, కొండ కనపడుతుందా? అది హిల్ వ్యూ అక్క. ఇటు చూడక్క, చెరువు కనపడుతుంది, అది లేక్ వ్యూ అక్క. అయి నువ్వు కట్టినావురా? ఏ నేను కట్టలే అక్క, ఉన్నదే చెప్పినా. మరి ఉన్నాయి, నువ్వు ఫెసిలిటీ అని ఎట్లా చెప్తావురా? అరే ఇంట్లో ఉన్న ఫెసిలిటీ చెప్పురంటే ఊరవతల ఉన్న ఫెసిలిటీ చూపెడతారేంద్రా మీరు? అక్క ఉన్న చెప్పిన అక్క. ఏంద్రా అంటే నేను అంత అవలదాని లెక్క కనపడ్డానా? సక్కుబాయ్ అంటే, అరే సక్కుబాయ్ అంటే లెవెల్ లో ఫస్ట్. అరే బస్ ఎక్కితేనే 2 టికెట్లు తీస్తా. ఎందుకక్క? లెవెల్ మెయింటైన్ చేయనికి. అరే చీర లోపల చీర ఉంటా చూడు. ఎందుకక్క? లెవెల్ మెయింటైన్ చేయనికి. వీడు ఇక్కడ ఉన్నాడా, వీనికి నెలకు 2 జీతాలు ఇస్తా. ఎందుకు వాడు మెయింటైన్ చేయడానికి? అరే అప్పిగా వాని పంపు, పైసలు మనకే, పిల్లు మనకే. చల్ అక్క, ఇది అన్యాయం అక్క, నిన్ను ఊరికే వదిలిపెట్టని చెప్తున్నావు. మంచి మనుషులు, నాకు నేను చేయలేక పిల్లలు, నువ్వేం చేస్తా పోరాపు. అరే పోలామంటావురా నువ్వు? అక్క మాటకి ఎదురు చెప్తాండవు అక్క, నిన్ను వదిలిపెట్టని చెప్తాను. ఏ పోరాపు అక్క, ఇంకో పానమ్మంటావు అక్క? ఏ తింటా గానీ ఇల్లు ఎట్లున్నదిరా? ఏ అక్క, మనం మోసం చేసి కొట్టుకొచ్చిన ఇల్లులా కనబడుతుంది అక్క. నీ అయ్య జాగిరి కొట్టుకొచ్చినట్టే మాట్లాడతాను. అట్లా కాదక్క, నీ స్కెచ్ అట్లనే ఉంటది కదా అని చెప్పినా. సరే గానీ మస్తు చెప్పినావు. బాషు పాన్ షాప్ పోయి అక్క పాన్లని పట్టుకరాపు. అట్లనే అక్క. వీడు మామూలు కాదు, డేట్లు ఇస్తాడు డేట్లు ఇవ్వమంటాడు, డేట్లు ఇస్తాడు డేట్లు ఇవ్వమంటాడు. అందుకే చిన్న క్యారెక్టర్ రాసి పెట్టిన. ఎవర్రా గాడిది కొడుతో? ఏయ్ ఎవర్రా రే పోరగాలు, నేను బయటకు వచ్చింది అనుకో బిడ్డ, సక్కుపై పవర్ ఎంత చూస్తారు? పని బయట వాళ్ళు నిద్రపోతాడు ఒక దిక్కు. మరి అంజిగా అప్పిగా పారు మీద అడ్డమైన ఓహో కొత్తిల్లు కాదు, కొద్దిగా గాడుకున్నట్టున్నది. అర్జున పడుకురా, అర్జున హాజరే, అయ్యో మార్చరే అబ్బా. నీ చిన్నదాని అనుకుంటానులేమో. దాదా నాకు జాగ్రత్తరా, నాకు పైసలు వద్దరా, పైసలు ముట్టున్నది తీసుకో. పంచ్ 2 లక్షలు, 2 లక్షలు కట్టినా అబ్బా, నీకుంటే సెటప్ మాకు కూడా ఉంటది. మీట పాన్ తినే నీకే అంతుంటే, బాబరత్తే తినే నాకెంత ఉండాలనే. ఏ గర్ల్స్ కమాన్ మా, ఇదిగో మళ్ళీ ఏదైనా గిరాకుంటే చెప్తా. చలో జంపు.
ప్రస్తుతం హారర్ కామెడీ సినిమాలో ట్రెండ్ నడుస్తుంది కదా, దాని ఏదో బేస్ చేసుకొని చేశాడు రవి. బాగుంది రవి, మ్యానరిజమ్స్ బాగుంది. సక్కుబాయ్ అనే క్యారెక్టర్ పెట్టి రోజా గారు, సో ఇల్లు ఎలా కొట్టేయాలని నువ్వు ప్లాన్ వేస్తే నీ దగ్గర నుంచి మళ్ళీ ఎలా కొట్టేయాలని జీవా బాగా ప్లాన్ వేసాడు. బాగుంది గెటప్, కొంతసేపు ఉన్నా కూడా చక్కగా చేశారు. నైస్.